हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ये वीडियो अच्छे चाल इंट्रेस्टिंग टॉलीवुड फैंस के अच्छे मरी मरी इंट्रेस्टिंग अदेपड़ा मन डार्लिंग प्रभास राधेश्याम अपडेट अच्छे का एक रूम अपडेट्स अच्छे आ रूम अपडेट्स अब एंत इंट्रेस्टिंग वीडियो चूदा। फस्ट कमकेंटे राधेश्याम जनवरी 14th संक्रांति पंडग वस्तु मन अंदर काक अदे रेस भीमला नायक का लेदा सरकार वार पाट कावी वाट टीजर्स लेदा सांग्स रिलीज़ హైప్ని అయితే పెంచుతున్నారు। బట్ రాధేశ్యామ్ మాత్రం ఇప్పటివరకు పోస్టర్స్ తోనే హైప్ అయితే పెంచారు। సో ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసిందన్నమాట। సో 23rd ఆఫ్ దిస్ మంత్ మార్నింగ్ 11:16 కి ఆ టీజర్ అయితే రిలీజ్ అవబోతుంది। సో చాలా ఎక్సైటెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నారు। ఎందుకు అంటే ఇది నిజంగా డిఫరెంట్ జోనర్। ఇప్పటివరకు ఇలాంటి లవ్ స్టోరీ కానివ్వండి, ఇలాంటి మేకింగ్ కానివ్వండి, ఇప్పటివరకు తెలుగులో రాలేదు అని అయితే గట్టిగా ఆ మేకర్స్ అయితే చెప్తున్నారు। సో దాని బట్టి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఈ అప్డేట్ మారబోతుంది। అండ్ అంతే కాదు, ఎప్పుడా అని చాలా మంది ఎదురు చూస్తూ కొంతమంది విసుక్కుపోయి కూడా ఉన్నారన్నమాట। సో ఎట్ట కేలిక రాధేశ్యామ్ టీజర్ అయితే రాబోతుంది, అది కూడా హూ ఇస్ విక్రమాదిత్య అన్నట హ్యాష్‌ట్యాగ్ తో అయితే రాబోతుందన్నమాట। సో దీంట్లో దాదాపు ప్రభాస్ని పరిచయం చేస్తూ ఒక టీజర్ అయితే ఉండబోతోంది అన్నట్టయితే తెలుస్తోందన్నమాట। సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అని చెప్పొచ్చు। అండ్ నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం అని చెప్పొచ్చు। ఎందుకంటే చాలా మంది అన్నారు సంక్రాంతి నుంచి వెళ్ళిపోతుందేమో, ఇప్పటివరకు అప్డేట్ ఎందుకు రావట్లేదు, షూట్ పెండింగ్ ఉందా అని ఇలా చాలా కంప్లైంట్స్ కానివ్వండి, చాలా డౌట్స్ కానీ రేజ్ అయినాయి। బట్ ఇప్పుడు వాటన్నిటిని పుల్ స్టాప్ అయితే పెట్టేసి తీరా ఫామ్లోకి అయితే వచ్చేసి రాధేశ్యామ్ టీము టీజర్ అయితే రిలీజ్ చేస్తుందన్నమాట। అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసరికి ఈ మూవీలో కృష్ణంరాజు గారు కూడా చేయడం అయితే జరుగుతుంది। సో ఒక వండర్ఫుల్ క్యారెక్టర్లో కృష్ణంరాజు గారు కనిపించబోతున్నారని అయితే ఒక చిన్న క్లూ అయితే వదిలారన్నమాట ఇటీవల ఒక ప్రెస్ మీట్లో। సో అది ఇంకా బ్లాస్టింగ్గా ఉంది, ఎందుకంటే ఇదివరకు మనం ఆల్రెడీ చూసాను రెబల్ అనే మూవీలో ప్రభాస్ పక్కన కృష్ణంరాజు గారు నటించారు। సో అది ఎంత అద్భుతంగా వచ్చింది వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది మనందరం స్పెషల్గా మాట్లాడుకోకర్లేదు। పైగా ఇలాంటి లవ్ స్టోరీలో కృష్ణంరాజు గారు కనిపించబోతున్నారు అంటే కనుక నిజంగా చాలా స్పెషల్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది। కృష్ణంరాజు గారిని పెట్టి ఆయన కూడా ఓకే చేశారంటే కథ ఎంత అద్భుతంగా ఉంది, ఆ లవ్ స్టోరీ ఎంత అద్భుతంగా వచ్చిందని। సో గైస్, ఇది వీడియో వచ్చేసరికి ఖచ్చితంగా ఈ రెండు అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని నేను అనుకుంటున్నాను। సో ఈ రెండు అప్డేట్స్లో దేని గురించి మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు, టీజర్ గురించి అలాగే కృష్ణంరాజు గారు ఉన్నదా, ఏది మీకు ఎక్కువగా ఎక్సైట్మెంట్గా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి। సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి। ఎందుకు అంటే కనుక లేటెస్ట్ టాపిక్ని మీరైతే లేటెస్ట్గా తెలుసుకోవచ్చు। సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో। Thank you for watching this video. Please subscribe to this channel.